పెందుర్తి నియోజకవర్గం గోపాలపట్నం కార్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఒక మహిళ హత్యకు గురైంది. సుమారు 40 సంవత్సరాల వయసు కలిగిన రాధాగాయత్రిగా పోలీసులు గుర్తించారు. అయితే సంఘటన స్థలానికి విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యర్ కూడా చేరుకొని ఆ సంఘటన స్థలాన్ని కూడా పరిశీలించిన పరిస్థితి ఉంది. క్రైమ్ డీసీపీ ఆనందరెడ్డికి పెందుర్తి పోలీసులు త్వరితగిన కేసు దర్యాప్తు చేయాలంటూ కూడా సిపి ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే 6 నెలల క్రితం బాలాజీ గార్డెన్స్లో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని భర్త నరేంద్రతో కలిసి ఉంటుంది మృతురాలు. భర్త నరేంద్ర ఈపీజెడ్లో ఉద్యోగం చేస్తున్నారు. ఉద్యోగ నిమిత్తం ఆయన ఈపీజెడ్కి వెళ్ళి సుమారు 2-3 రోజులకు ఒకసారి ఇంటికి వస్తూ ఉండేవారని కూడా పోలీసులు ప్రాథమిక విచారణలో తెలిపారు. అయితే ఈరోజు ఉదయం వేపగుంట గణేష్ నగర్లో ఉంటున్న మృతురాలు స్నేహితురాలు బ్యూటీషియన్ కల్పన ఫోన్ చేస్తూ ఉండడంతో ఎంతకీ ఆ ఫోన్ తీకపోవడంతో అనుమానం వచ్చి ఆమె ఇంటికి వచ్చి చూడగా మృతి చెంది ఉండడంతో స్థానిక పోలీసులకు కూడా ఆమె సమాచారం అందించారు. అయితే దీంతో సంఘటనా స్థలానికి నగర సిపి రవిశంకర్ అయ్యర్తో పాటు డీసీపీ ఆనందరెడ్డి డాగ్ స్క్వాడ్తో కూడా వచ్చి పరిశీలించారు. అయితే అనుమానాస్పద మృతాలు లేదా ఎవరైనా హత్య చేసి ఉంటారన్న కోణంలో కూడా ఆ పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఆ మహిళ ఒంటిపై బట్టలు కూడా లేకపోవడంతో మరింత లోతుగా కూడా దర్యాప్తు చేస్తున్నారు విశాఖ పోలీసులు. అయితే ఆమెను ఎవరైనా మానభంగం చేసి చంపేశారా, లేదంటే గత 3 రోజులుగా ఈ హత్య జరిగితే లేదంటే అక్కడ మృతదేహం ఉంటే స్థానికులు ఎవరు కూడా పోలీసులు ఎందుకు సమాచారం అందించలేదు అనే కోణంలో కూడా పోలీసులు పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది. అయితే భర్త కూడా 3 రోజులుగా భర్త కూడా ఇంటికి ఫోన్ చేశారా లేదా ఫోన్ చేస్తే ఏమైనా సమాచారం ఉందా లేదా అనే కోణంలో కూడా పోలీసులు అయితే పరిశీలిస్తున్న పరిస్థితి ఉంది.